చాలా చాలా బాగుంది, వెరీ గుడ్. చెప్పనా చెప్పగలవా? యేసు చెప్పెను, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు. యోహాను సువార్త 14:6. థ్యాంక్ యూ అక్క. Very good, Nana. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 25,000. Very good. Chala bond, Nana. Okay. Very good, Angel. God bless you. Okay, next. Alankrit Akka. Praise the Lord, Akka. Praise the Lord. Ahladita Edi. మెమరీ వర్స్ అక్క. అక్క మెమరీ వర్స్ అక్క. And Jesus said, I am the truth, I am the way, I am the life. John 14:6. God bless you, Mami. God bless you. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 25,000. Wonderful. Okay, Alan Kutana, sir, the Kutnoli, Ahladita. Hey, Vashan, Nana. ఓకే నాన్న, వెరీ గుడ్. అదా ట్రైనర్ దొక్కత రాస్తాను. చాలా క్లియర్ గా కనిపిస్తుంది ఎందుకో నీ దగ్గర వచ్చేసరికి, అందరికి ఇంత క్లియర్ గా కనిపించదు. చాలా బాగుంది. అక్కడికే సిద్ధపరచమని ఎంత బాగా రాశాడు ప్రజలకు. గాడ్ బ్లెస్ యు నాన్న. చెప్తావా మరి? చెప్తానక్క. చెప్పు నాన్న. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నాదారనే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. యోహాను 14:6. వెరీ గుడ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 25,000. వండర్ఫుల్. వెరీ గుడ్. స్పష్టంగా రాస్తావు, స్పష్టంగా పాడతావు. అబ్బా అబ్బాబ్బా, నీ క్లారిటీయే సూపర్. అసలు వండర్ఫుల్ అన్న. గాడ్ బ్లెస్ యు. మా హీరో అంటే ఏంటనుకుంటున్నావు అక్క? సూపర్ అసలు. గాడ్ బ్లెస్ యు అన్నా. నెక్స్ట్. హ్యాపీ. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్. చాలా బాగా చెప్తున్నారు అందరు. వెరీ గుడ్. చెప్తావా మరి? చెప్తానక్క. చెప్తాను, ఫాస్ట్ చెప్. యేసు నేనే మార్గమును, నేనే సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు వెళ్ళడు రాడు. యోహాను సువార్త 14:6.
వెరీ గుడ్ మేడం, చక్కగా చెప్పుకోవచ్చు. గాడ్ బ్లెస్ యూ. 1 2 3 4 5 6 7 8 9 10 వెరీ వెరీ మ్యాగ్నిఫిసెంట్. ఓకే, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ హాయ్ క్యాటి, ఎంత బాగా యాక్షన్ సాంగ్ చేస్తున్నావు. చేయడం వల్ల అంత అందం వచ్చింది దూతక్కకి, గ్రేష్మక్కకి కూడా. తెలుసా ఈరోజు తప్ప ఎవరు తండ్రి వద్దకు రాడు రాడు వ్యూహాను పట్లాలకు ప్రధారు. నేనే మార్గమును సత్యమును జీవమును ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవరును తండ్రి వద్దకు రాలేడు. యోహాను 6:14-6. ఓకే, నేనే మార్గము సత్యమును జీవమును, అంటే జీవమునై ఉన్నాను కదే, నేనే మార్గము సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడను తండ్రి వద్దకు రాడు అంతే. ఓకే చెప్పాను. యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి వద్దకు రాడు. యోహాను 14:6. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. వండర్ఫుల్ నాన్న, చెప్పారు. పట్టుకుని పాకెట్ లో పెట్టేసుకుంటున్నావా? నువ్వు ఉంటేనే అన్నావు అక్కడ కదా, కూర్చో గుడ్ బాయ్ కదా. జ్యోతి మధ్యలో పిసికిస్తున్నట్టున్నాడు, ఇద్దరు కొట్లాడుకుంటున్నారు. హాయ్ హీరో, చాలా సింపుల్ గా చాలా బాగుంది అన్న మీ హోంవర్క్. ఓకే చెప్పండి మరి.
జాయ్ చెప్పినానా? యేసు నేనే మార్గము సత్యము జీవము అయ్యున్నాను, నా వలన తప్ప ఎవడును నా తండ్రి వద్దకు రాలేడు. యోహాను 14:6. ఓకేనన్నా, వెరీ గుడ్. అయితే ఇంకా మనం నేర్చుకున్నప్పుడు తప్పు లేకుండా నేర్చుకుంటే ఇంకా బాగుంటది, సరేనా? ఫస్ట్ లైన్ బాగా చెప్పు, అక్కడి నుంచి కొంచెం కొంచెం మారిపోయింది, మన సొంత బైబుల్కి వెళ్ళకూడదు. ఓకే, చాలా బాగా చెప్పు, మరొకసారి సరే ఇంకా బాగా వస్తుంది నాన్న. వెరీ గుడ్. ఏమో చెప్తావా? ఆరు చూపించు, ఎంత ఆ నెంబర్ ఎంత వచ్చా? నీకు నెంబర్స్ వచ్చా? చెప్పు, కౌంట్ చే. ఓకే, వైశాలి. మార్గము సత్యము జీవము ఉన్నాను, యోహాను 14:6. ఓకే నాన్న, చాలా బాగా చెప్పారు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 25, 30, 40, 50,000. వండర్ఫుల్ నాన్న. అయితే పిల్లలు మీరందరూ కూడా చిన్న మిస్టేక్ వస్తుంది ఎక్కడ అనంటే, నేనే మార్గమును సత్యమును జీవమును అయి ఉన్నాను అని మాత్రం లేదు, అంతవరకు కట్ చేయండి. ఓకేనా? నేనే మార్గమును సత్యమును జీవమును అంతే, అలా చెప్పండి. ఓకే, గాడ్ బ్లెస్ యు నాన్న. వండర్ఫుల్. అట్లా చూసి ఎలా ఉందో అలాగే చెప్పాలి మనం. ఓకే, కరెక్ట్ నేర్చుకుందాం. ఓకే, నెక్స్ట్. యోహాను 14:6 యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. యోహాను 14:6. మెమరీ వర్స్ చెప్తున్నప్పుడు ఊపిరి కూడా తీసుకోకుండా చెప్తుంది అక్క, నాన్ స్టాప్. పిల్లలు తప్పు చెప్పొద్దు, వస్తే వచ్చింది లేకపోతే తప్పు చెప్పకుండా కరెక్ట్ గా చెప్పండి, ఒక్కలైనా పర్వాలేదు. ఓకే, యేసు నేనే మార్గము సత్యము జీవమును. ఓకే, జాన్ 14:6. వెరీ గుడ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 25, 30, 40, 50,000. వండర్ఫుల్ నాన్న, చాలా చాలా. ఏం నేర్చుకున్నావు నిన్న లెసన్ లో నువ్వు? అబ్బో భలే ఉంది వే, కలెక్టర్ బాగుంది. రెండు రోజులే ఉంది నీకు రెస్ట్ అక్క, 2 డేస్ ఉంది నీకు రెస్ట్.
ఏంటి ఇక్కడ ఏవేవో కనిపిస్తున్నాయి ఏంటండి? అక్క మెమరీ వస్తుంది. Jesus said unto him, I am the way, the truth, and the life. No one shall come unto the Father but from me. John 14th chapter, 6th verse. Praise Lord. Very good. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40,000. Okay. Thank you. అక్క ఒకసారి మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత వస్తారా? తమ్ముడు కూడా హోంవర్క్ చూస్తాడంట. అబ్బో తమ్ముడు కూడా హోంవర్క్ చూస్తాడా? ఓకే ఓకే. అప్పుడు తమ్ముడు పేరు కూడా రీనేమ్ చేసేయ. ఓకేనా? ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యు. అక్క పెద్ద అక్క అయిపోతుంది. ఏంటి రోహిణి ఈ రోజు? ఏంటి చెట్టు కింద ఇంకొకరు ఎవరో కూర్చున్నారు రోహిణి కాకుండా? కదా ఎవరో ముసుకు ఇంకేసుకొని ఎవరో కూర్చున్నారు. Jesus said, I am the way, the truth, and the life. No man cometh unto the Father but by me. John chapter 14, verse 6. Very good. Chala, chala, fast. Chala, baba. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 50,000. Let me see that. Next. చలేయట్లేదా చింతల్లి? మీకు చలేయట్లేదా? I am the way, the truth, and the life. No man cometh unto my Father, unto the Father, but by me. Very John good. 14 verse 6. Okay. 14 verse 6. I am the way, the truth, and the life. No man cometh unto the Father, but by me. John 14 verse 6. ఏంటి మీకు చారణం చెప్తున్నాడు అక్కడ నుంచి? మీకు అందిస్తున్నాడు చాలా, మీకు అందిస్తున్నాడు అక్కడ నుంచి ఎలా చెప్పాలని. Okay, Nana. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 000. Hi, Shalom. Very good, Shalom. You are in the class. 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 Okay. Okay, Nana. God bless you, Shalom. Priscilla, you are in the prayer point. జీవమై ఉన్నాను. దాని నుంచి చెప్పు.
There సత్యమును జీవమును అంతే ఓకేనా అయి ఉన్నాను అని ఇక్కడ లేదు పద్నాలుగు ఆరులో కాబట్టి మనం ఎంత ఉందో అంత చెప్తాం ఓకే 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 దేవుని కృపను బట్టి మీకు వీలుగా చదువుకోండి వండర్ఫుల్ నెక్స్ట్ ఆడియో లో ఉంది నాదా పిల్లలు అందరు కూడా చక్కగా అందులో ఎట్లా ఉందో అలానే చెప్పండి జీవమునై ఉన్నాను అని అక్కడ లేదు కదమ్మా నేనే మార్గమును సత్యమును జీవమును అంతే ప్రైజ్ గలడక్క ప్రైజ్ గల ప్రేరక్క ఏంటక్క ఏ కంట్రీ యూస్ ప్రేయర్ పాయింట్ అక్క నేను చేశానక్క నాకు చదవడం రావట్లేదు అక్క కొత్త పేరులా ఉంది కదా దాని ప్రొనౌన్సియేషన్ ఇంకా చెప్పగలరు ఎవరైనా ఎప్పుడైనా విన్నారా ఆ పేరుని నేనే వినలేదు రోమి తెలుసా అంటే చదవడానికి వచ్చాక సిజేచియా ఏదో రాస్తున్నానక్క కానీ నాకు పలకడానికి రావట్లేదు అందుకే చెప్పలేదు నిన్న లెసన్ బాగా అర్థమైందా చాలా రాస్తున్నా చెప్పగలవా చెప్పు షార్ట్ కట్ లో చెప్పు అక్క కొంతమంది ముగ్గురు ఏసయ్య ద్వారాన్ని తొంగి చూస్తారక్క అప్పుడు వాళ్ళు లోనకి వెళ్తారక్క ఏంటా అని అప్పుడు అక్కడ ఏసయ్య ఫొటోస్ ఫ్లెక్సీస్ గా పెడతారక్క అప్పుడు ఒక అతను అక్కడ ఉండి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటారక్క ఏసయ్య మన కోసం పుట్టారు చనిపోయారు సమాధి మన కోసం పుట్టారు సమాధిలో ఉన్నారు 3 రోజుల తర్వాత తిరిగి లేచారు మళ్ళీ త్వరలో రానయ్యన్నాడు అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారక్క అప్పుడు వాళ్ళు అక్కడ మోకరించి ఏసయ్య మమ్మల్ని క్షమించండి అనేసి పశ్చాత్తపడి ప్రేయర్ చేసుకుంటారక్క అప్పుడు అందులో ఒకడు ఇవెందుకు ఎప్పుడు విన్నావే కదా అని వెళ్ళిపోతాడక్క కానీ వాళ్ళిద్దరు ఏసైన్ నమ్ముతారక్క అయితే వాళ్ళు రారా అంటుంటే నేను బయటికి వెళ్ళిపోతాడక్క అప్పుడు వాళ్ళిద్దరు చనిపోయాక పరలోకం వెళ్తారక్క ఎలా అయితే పరలోకానికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలా మారి మనసు పొందాలక్క వెరీ గుడ్ నానా 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 థాంక్ యూ అక్క మెమరీ వాస్ చెప్తానక్క యేసు యోహాను 14వ అధ్యాయం 6వ వచనం యేసు నేనే మార్గమును జీవమును సత్యమును జీవమునై ఉన్నాను నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి నొద్దకు చేరడు యోహాను రాడు యోహాను 14వ అధ్యాయం 6వ వచనం అక్క డాడీ ఇందాక స్కూల్ నుండి వచ్చారక్క డాడీ దగ్గర ఉన్నదక్క హోంవర్క్ చేయలేదా చెల్లి చూపించదా చేయకుండా ఉంటే ఎలా ఊరుకుంటున్నా నువ్వు కాదక్క
పొద్దున్న డాడీ హోంవర్క్ ఇచ్చారక్క, కీబోర్డ్ లో ఏయో రాయమని. అవి రాస్తుందక్క, డాడీ వచ్చాక చెప్తుందక్క. ఓకే నాన్న, ఓకే ఓకే, నో ప్రాబ్లం. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ నాన్న. ఓకే వాళ్ళు చేస్తారా, కలర్ఫుల్ గా ఉన్నాయి. Ready for the
మార్గము సత్యము జీవము నా ద్వారా తప్ప ఎవరు తండ్రి అడుగుతాడు. వ్యవహారం 14 అధ్యాయం మానవ చెప్పండి. ఇప్పుడుకుందానా? చాలా చాలా బాగుంది, వారే నిలబెట్టారానా? వండర్ఫుల్. అక్క నన్ను యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. యోహాను 14:6. వెరీ గుడ్. కింగ్స్ జేమ్స్ వర్షన్. జీసస్ సెడ్ అంటు హిమ్, ఐ యామ్ ది వే ద ట్రూత్ అండ్ ది లైఫ్. No man comes unto the Father but by me. John 14:6. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70. అక్క మెమరీ వర్స్ చెప్తామక్క. John 14:6. నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రారు. John 14:6. ఓకే, అక్క మాటలు చెప్పలేదు ఏంటి ఇందులో ఉందనా? ఓకే, అసలు ఫస్ట్ లైన్ చెప్పలేదు ఏంటి నాన్న? చెప్పు అక్క. ఇప్పుడు చెప్తామక్క, ద వే ద The truth, the life. Pinna, chelli chepisna. Okay, chaala baagundi. The homework akka. Okay. First line. I was baitiki vellam akka, anduke prayer point raaled akka. No problem. Okay, nana prayer chesam kada. Okay, akka. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 1000. Thank you. God bless you, nana. Okay, next, inka time ayipoyinda. ప్రజల సరిపోయిందా? డ్రాయింగ్ వేయడం వచ్చా? తర్వాత మళ్ళీ హనీ దగ్గరికి వెళ్దాం. నిలబెట్టు. ఓకే, కొంచెం పేపర్ స్ట్రాంగ్ గా ఉంటే ఇంకా చాలా బాగుంది. కొద్దిగా వండర్ఫుల్ నాన్న, చాలా బాగుంది. పేపర్ కింద పేపర్ బేస్ స్ట్రిక్ట్ గా ఉంటుంది. జీసస్ ఆన్సర్డ్ హిమ్, ఐ యామ్ ద ట్రూ, ఐ యామ్ ద వే, ఐ యామ్ ద లైఫ్ అండ్ నో మ్యాన్ గోస్ టు మై ఫాదర్ ఎక్సెప్ట్ బై మీ. John 14:6. యేసు నేనే మార్గమును జీవమును సత్యమును, నా ద్వారానే తప్ప ఇంకెవరు నా తండ్రి వద్దకు రారు. నా ద్వారానే తప్ప ఎవరును తండ్రి వద్దకు రాడు, అంటే ఇంకెవరు లేదు మధ్యలో. ఓకేనా? యోహాను 14:6. ప్రేయర్ నోట్ బుక్. నేను రాయలేదు అక్క. రాయాలి కదా, రాస్తావు కదా ఎప్పటి నుంచి. గుడ్ బాయ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు హనీ, వెళ్ళిపోయింది అక్క. థాంక్యూ అక్క. అంటే యాన్యువల్ రాలేదా? ఎవరక్క మిత్రమే? యాన్యువల్ వీళ్ళ యాన్యువల్. యానీ గ్రీస్ వాళ్ళు రాట్లేదు ఏంటో కనుక్కోండి నాన్న. ఓకేనా? గాడ్ బ్లెస్ యు.
నెక్స్ట్ ఓకే పిల్లలు అడ్రస్ ఇన్నాను అందరికి ఆర్ టు అక్క ఓకే థాంక్యూ అక్క ప్రైజ్ లార్డ్ పిల్లలు అందరు బాగున్నారా పిల్లలు ఓకే పిల్లలు మనము చిన్న ప్రేయర్ చేసుకొని లెసన్ లోకి వెళ్దామా పిల్లలు క్వశ్చన్స్ ఫిల్ చేసి అందరు 1 2 3 అత్యంత కృపా కనికరం గల గొప్ప దేవ నా తండ్రి అయ్యా నీ పరిశుద్ధ పాదములకు స్తోత్రం నాయనా ఈ రోజు మరి మేము లెసన్ లోకి వెళ్ళబోతుండగా తండ్రి మీరు ఆది నుండి అంత వరకు మాకు తోడైండి సహాయం చేయండి తండ్రి అయ్యా నా నోటికి బోరగా ఉండి తండ్రి మీరు మా ద్వారా మాట్లాడండి నాయన మీ ఆత్మ ద్వారా మరి మాకు ఈరోజు ఏ పాఠాన్ని అయితే నేర్పిస్తున్నారో తండ్రి బిడ్డలందరికీ కూడా తండ్రి బిడ్డలకి వినగలిగినటువంటి చెవులను గ్రహించగలిగినటువంటి హృదయం దయచేయండి నన్ను ఇక్కడ చేరినటువంటి ప్రతి ఒక్క బిడ్డల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ నజరేడైన యేసు నామములో ఈ చిన్ని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం నాయన ఆమేన్ 3 2 1 ఓకే పిల్లలు మనము ఈరోజు లెసన్ లోకి వెళ్ళబోయే ముందు మీకు ఒక చిన్న మాట చెప్తాను మీరు స్కూల్లో టీచర్స్ మీకు హోంవర్క్ ఇస్తుంటారు కదా పిల్లలు కదా అలాగే అయితే ఇచ్చినప్పుడు ఇంటికి వెళ్ళాక మీరు ఏం చేస్తారు పిల్లలు కొంతమంది చేస్తారు కొంతమంది ఏం చేస్తారు తర్వాత చేసుకుందాం అని పోస్ట్ పోన్ చేస్తారు కదా నెక్స్ట్ డే ఇంకా స్కూల్కి వెళ్ళాక హోంవర్క్ చెక్కింగ్ ఉంటుంది కదా ఓకే పిల్లలు అలాంటిదే బైబుల్లో మనకు ఒక ఉపమానం ఉంది యేసయ్య చెప్పినటువంటి ఉపమానం చూద్దాం పిల్లలు ఆ ఉపమానం ద్వారా ఈరోజు దేవుడు మనకి ఏం చెప్తున్నాడో చూద్దాము అందరు బైబుల్స్ తెచ్చుకున్నారా పిల్లలు బైబుల్స్ చూపియండి ఓకే పిల్లలు అయితే న్యూ టెస్టమెంట్ నాన్న కొత్త నిబంధన 26 పేజీ నెంబర్ తీసారా పిల్లలందరూ మాథ్యూ మత్తాయి 25:14 పిల్లలు మాథ్యూ 25:14 పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లు ఉండును అతడు ఒకనికి 5 తలాంతులను ఒకనికి 2 1 ఒకనికి 1 ఎవరి సామర్థ్యం చొప్పున వారికి ఇచ్చి వెంటనే దేశాంతరము పోయెను పిల్లలు బైబుల్ తలాంతు అంటే 3,600 రూపీస్ అని ఉంది పిల్లలు మరి ఆ కాలం ప్రకారము దాని వాల్యూ దాని విలువ అంత ఉంది పిల్లలు మరి ఇప్పుడు కాలం ప్రకారము మనము తీసుకుందాం పిల్లలు కనిపిస్తుంది కదా పిల్లలు ఒక యజమానుడు యజమానుడు తను దూర ప్రయాణం వెళ్తూ తన ఆస్తిని అంతా కూడా తన దాసులకు అప్పగించాడు పిల్లలు అయితే కనిపిస్తుంది కదా పిల్లలు ఒకరికి 5 లక్షలు ఇచ్చాడు పిల్లలు మరొక దాసునికి 2 లక్షలు ఇచ్చారు వారి వారి సామర్థ్యం చొప్పున ఇచ్చాడు పిల్లలు మరొక దాసునికేమో 1 లక్ష ఇచ్చాడు పిల్లలు ఓకేనా మరి యజమానుడు దూర ప్రయాణంకి వెళ్ళిపోయాడు పిల్లలు అయితే అయితే ఫస్ట్ సర్వెంట్ వచ్చి ఏం చేశారు తెలుసా పిల్లలు తనకి 5 లక్షలు ఇచ్చారు కదా వెళ్ళి వ్యాపారం బిజినెస్ పెట్టాడు పిల్లలు బిజినెస్ పెట్టి అందులో నమ్మకంగా కష్టపడి పనిచేసి అభివృద్ధి చేసి మరొక 5 మరొక 5 లక్షలు సంపాదించాడు పిల్లలు అలాగే సెకండ్ సర్వెంట్ కూడా వెళ్ళి తను కూడా చిన్నగా వ్యాపారం పెట్టాడు పిల్లలు బిజినెస్ పెట్టి తనకు కూడా వెళ్ళి కష్టపడి నమ్మకంగా పనిచేసి మరొక 2 లక్షలు సంపాదించాడు పిల్లలు మరొక 2 లక్షలు సంపాదించాడు పిల్లలు అయితే థర్డ్ సర్వెంట్ ఏం చేశారు తెలుసా పిల్లలు థర్డ్ సర్వెంట్ వెళ్ళి యజమానుడు ఇచ్చిన 21 లక్షని కూడా తీసుకెళ్ళి భద్రంగా భూమిలో
ప్యాక్ చేసేసి అండర్ గ్రౌండ్ లో దాచేశాడు పిల్లలు. చూసారా ఎలా పెట్టేశాడు. అయితే ఒకరోజు మాస్టర్ వాళ్ళ యజమానుడు మళ్ళీ తిరిగి వచ్చేసాడు పిల్లలు. తిరిగి వచ్చి వారి దాసులను పిలిచాడు పిల్లలు. ఫస్ట్ సర్వెంట్ ని పిలిచాడు పిల్లలు. పిలిస్తే తను వచ్చాడు పిల్లలు. అయితే లెక్క అడిగాడు పిల్లలు. ఏమంటున్నాడు, అయ్యా మీరు నాకు 5 lakhs ఇచ్చారు కదా, నేను వెళ్ళి మరొక 5 సంపాదించాను అని చెప్తాడు పిల్లలు. అయితే యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి నిన్ను అనేకమైన వాటి మీద నియమిస్తున్నాను అని చెప్పి మెచ్చుకుంటాడు పిల్లలు. అయితే నువ్వు నా విందులో నాతో వచ్చి విందులో జాయిన్ అవ్వు అని చెప్తాడు పిల్లలు. అలాగే సెకండ్ సర్వెంట్ ని పిలుస్తాడు పిల్లలు. సెకండ్ సర్వెంట్ కూడా, అయ్యా మీరు నాకు 2 lakhs ఇచ్చారు కదా, నేను కూడా వెళ్ళి కష్టపడి మరొక 2 లక్షలు సంపాదించాను అని చెప్తాడు పిల్లలు. అప్పుడు మాస్టర్ అంటారు, బలానమ్మకమైన మంచి దాసుడా, నీవు కూడా కొంచెంలో నమ్మకంగా పనిచేసావు కాబట్టి నిన్ను కూడా అనేకమైన వాటి మీద నిన్ను నియమిస్తున్నానని చెప్పి మెచ్చుకుంటాడు పిల్లలు. అయితే థర్డ్ సర్వెంట్ ని పిలుస్తాడు పిల్లలు. థర్డ్ సర్వెంట్ వస్తాడు పిల్లలు. థర్డ్ సర్వెంట్ వచ్చి చెప్తాడు పిల్లలు, అయ్యా నీవు విత్తని చోట కోయివాడవును, చల్లని చోట పంట కూర్చుకుని వాడమైన కట్టినడు అని నేను ఎరుగుదును అంటాడు పిల్లలు. కనుకనే నేను వెళ్ళి భూమిలో పాతి పెట్టేశాను. అయ్యా మీరంటే నాకు చాలా భయము, మీరు చాలా కఠినుడు అని నాకు తెలుసు, అందుకే వెళ్ళి తీసుకెళ్లి భూమిలో పాతి పెట్టేశాను అని చెప్పి తీసుకొచ్చి తన దగ్గర ఉన్నటువంటి ఆ 1 lakh ని కూడా తీసుకొచ్చి ఇస్తాడు పిల్లలు. అయితే మాస్టర్ కి ఇంకా చాలా కోపం వచ్చేస్తారు పిల్లలు. యజమానుడికి చాలా కోపం వచ్చేసి ఏమంటాడు తెలుసా పిల్లలు, అతన్ని చూసి, సోమరివైన చెడ్డ దాసుడా, నువ్వు చాలా సోమరివైన చెడ్డ దాసుడివి, అయితే మరి నన్ను నేనంటే అంత భయం ఉన్నప్పుడు నువ్వు కనీసం తీసుకెళ్లి బ్యాంకులో అయినా పెట్టచ్చు కదా, వడ్డీ అయినా వస్తుంది, ఎందుకు ఇలా చేసావని తిడతాడు పిల్లలు. కోపం వచ్చేసిన పిల్లలు మాస్టర్ కి. అయితే తన దగ్గర ఉన్నటువంటి 1 lakh ని కూడా తీసుకెళ్లి మరొక సర్వెంట్, ఫస్ట్ సర్వెంట్ ఉన్నారు కదా పిల్లలు, తనకి ఇచ్చేస్తాడు పిల్లలు. ఈ 1 lakh కూడా తీసేసి తనకి ఇచ్చేస్తాడు పిల్లలు. అయితే మాస్టర్ ఏమంటాడు తెలుసా పిల్లలు, తనకి పనిష్మెంట్ ఇచ్చేసాడు పిల్లలు. పనిష్మెంట్ ఇచ్చేసి నిన్ను జైల్లో వేసేస్తాను, నిన్ను డార్క్ రూమ్ కి పంపించేస్తాను. నువ్వు లేజీగా ఉన్నావు కదా, నీ దగ్గర ఉన్నట్టు ఒక తలాంటి బుక్ తీసేసుకున్నాడు కదా పిల్లలు దేవుడు. అయితే పిల్లలు ఈరోజు మరి ఈ లెసన్ నుండి మనం ఏం తెలుసుకున్నాం పిల్లలు, యేసయ్య మన కొరకు ఈ లోకంలోకి వచ్చారు, ప్రాణం పెట్టారు కదా పిల్లలు, మూడవ రోజు లేశారు, మళ్ళీ తిరిగి రాబోతున్నారు కదా. ఇన్ని రోజులు అయితే మనకి ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు దేవుడు, ఎన్నో ఎక్స్క్యూజెస్ ఇస్తూనే ఉన్నారు మనకి. అయితే ఇప్పుడు దేవుడు అంటున్నాడు కదా పిల్లలు, మనకి ఇచ్చినటువంటి సమయాన్ని కానీ, మనకి ఇచ్చినటువంటి ధనాన్ని కానీ, మనకి ఏది ఇచ్చినప్పటికీ కూడా మనం దేవుని కొరకు నమ్మకంగా పని చేయాలి పిల్లలు. సమయాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి. దేవుడు చూస్తున్నారు కదా పిల్లలు మనల్ని, మన టీచర్స్ మనం చూడకపోయినా, మన తల్లిదండ్రులు మనకు చూడకపోయినా, మనకి ఇచ్చినటువంటి పనిని మనం నమ్మకంగా చేస్తున్నామా లేదా అనేది దేవుడు చూస్తుంటాడు పిల్లలు. ఓకేనా పిల్లలు ఈ లెసన్ అండి. చిన్న ప్రార్థన చేసుకొని మిగుచ్చుకున్నాము, అదే మెమరీ వర్స్ చూసాను పిల్లలు, చూసారా పిల్లలు Proverbs 28:20. A faithful person will be richly blessed. సామెతలు 28:20. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. మీ హోంవర్క్ మెమరీ వర్స్ పిల్లలు, ఇదిగోండి పిల్లలు మీ యాక్టివిటీ. మీకు ఎలాగైతే అలా చేయండి. ఓకేనా పిల్లలు, నేను మళ్ళీ ఫోన్లో కూడా నేను పెడతానా పంపిస్తాను. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాము.
ఓకేనా? ఈరోజు అందరం మనం అందరం కలిసి ఒక మంచి డెసిషన్ తీసుకుందామా. మరి సోమరిగా ఉండకుండా మరి మనం కూడా నమ్మకంగా మంచిగా ఉందామా పిల్లలు? ఒక మంచి డెసిషన్ తీసుకొని చిన్న ప్రార్థన చేసుకుందామా. ఓకే పిల్లలు, క్వశ్చన్స్కి వచ్చేసేయండి. ప్రేమ నమ్మకం గల గొప్ప దేవ నా తండ్రి అయ్యా, నీ పరిశుద్ధ పాదములకు స్తోత్రం నాయనా. అయ్యా మరి మరి ఈరోజు మరి మేము లెసన్ చెప్పుకున్నాం తండ్రి. అయితే ఈ లెసన్ ద్వారా తండ్రి మరి సోమరి అయిన చెడ్డ దాసుడుగా మరి మేము ఉండకుండా తండ్రి బలా నమ్మకమైన మంచి దాసుడు అని మరి తండ్రి మేము అనిపించుకున్నటకు మాకు మంచి జ్ఞానం ఇవ్వండి. మీరైతే తండ్రి మాకు ఇచ్చినటువంటి సమయముని ధనమును బలముని కూడా తండ్రి మేము ఎంతో నమ్మకంగా వాడుకున్నటకు మాకు జ్ఞానం ఇవ్వండి నాయన. అయ్యా ఇక్కడ చేరినటువంటి ప్రతి ఒక్క బిడ్డల్ని కూడా తండ్రి మీకు అప్పగిస్తున్నాం తండ్రి. నీ యొక్క నాయన తండ్రి మీ యొక్క రాకడ సమీపిస్తుండగా తండ్రి మరి మేము మీరు మాకు ఇచ్చినటువంటి తలాంతులను నమ్మకంగా వాడుకునేటకు సహాయం చేయండి నాయన. అయ్యా ఈ చిన్ని ప్రార్థన నజరేనైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. 3, 2, 1 అన్న. థ్యాంక్ యూ అక్క. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ క్రిస్టియాన్ అక్క. పిల్లలు మరి ఒక చిన్న వీడియో చూసేద్దామా, శ్యామక చూద్దామా? ఓ షూర్ షూర్ ఓకే చూద్దాం.
బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశా. సూపర్ కదా, వండర్ఫుల్. ఏంజలీనా క్రిస్టియానా అక్క చక్కగా చెప్పారు. మళ్ళా ఇక్కడ అంకుల్ మనకి పిక్చర్ చూపించారు. ప్రజ్వల్ అక్క పల్లె దొరికింది, మంచి పిక్చర్ చూపించారు. పిల్లలందరి తరఫున కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను అక్క మీకు. శాలెం అంకుల్ అదే అంకుల్ థ్యాంక్స్ చెప్దామా పిల్లలు? అన్నా థ్యాంక్ యూ సో మచ్ అన్నా, ప్రైజ్ లాడ్ అన్నా. అమ్మా ఇక్కడ నుండి ప్రతిసారి ప్రతి లెసన్ కి ఒక చిన్న మూవీ ఇలా చూపిద్దాం అమ్మా. ఓకే అన్న, ఇంకా పిల్లలు పెరిగిపోతారు అన్న మనకైతే. ప్రతిసారి కూడా అంటే ఆ టీచర్స్ ముందే మనకి ఆ లెసన్ చెప్పాలన్నమాట. మళ్ళీ క్రిస్టియానా గారు ప్రైజ్ లాడ్ అన్న. ప్రైజ్ లాడ్. మీ టైం ని మేము పెంచాం. థాంక్స్ అన్న. మీ అందరి ప్రేయర్స్ అక్క, థాంక్ యూ అక్క. అక్క వీడియో అసలు మాట్లాడలేదు ఎవరైనా చెప్పారా? అవునవును, మనం ఇప్పుడు పిల్లల్ని అడుగుదామా, టైం ఉంది కదా. ఎవరిని అడుగుదాం అంటే బా చిన్నోళ్ళు ఎవరున్నారు? బా చిన్నోళ్ళు బ్లెస్ అప్ చేయతుంది. బా చిన్నోళ్ళు అంటే చార్లెస్, చార్ల్స్. ఏం చూసావు ఇంతవరకు చెప్పు, ఏమన్నా చూసావా? చూసావా? మరి ముందు అక్క మనకు ఒక లెసన్ చెప్తారు కదా, ఆ లెసన్ అర్థమైందా నీకు? లెసన్ అర్థమైందా నీకు? అర్థమైందా? అర్థమైంది అక్క. పిక్చర్ వీడియో చూసావు కదా, అర్థమైందా? అర్థమైంది అక్క. ఏం బాగుంది ఏం బాగాలేదు చెప్పు దానిలో. అయితే మూడోవాడు ఏం చేశాడు, యాక్షన్ టెస్ట్ ఇస్తాడు. మూడోవాడు ఏం చేశాడు? ఫేస్ ఫీలింగ్స్ తోటి. మూడోవాడు ఏం చేశాడు? నువ్వు ఫేస్ ఫీలింగ్స్ తో చేసి మరి చూపిస్తా. చార్లెస్ అర్థమైందా? చార్లెస్ అర్థమైందా? ఏం చేశాడు మూడోవాడు చెప్పు, థర్డ్ సర్వెంట్ ఏం చేశాడు? యాక్షన్ టెస్ట్ చేస్తున్నాడా? నుంచో నుంచో నుంచి చేసేస్తున్నాడు. ఓ వెరీ గుడ్. సూపర్ సూపర్. మట్టి కూడా వేసేస్తున్నాడు పైన. తర్వాత మీకు ఇచ్చినవన్నీ రావాల. అబ్బో ఏం ఇచ్చేసాడు తీసుకొచ్చి. నేను ఇచ్చాను, నువ్వేం చేసావు? ఇప్పుడు నీకెన్ని ఇచ్చానో నువ్వేం చేసావు? అప్పుడు ఏం చెయ్యాలి? అప్పుడు ఏం చేశాడు అధికారి? నువ్వు చెప్పాలి ఆన్సర్. నీకు ఇప్పుడు అధికారి నిమ్మక్క, మీ ఓనర్ నిమ్మక్క. అక్కడ ఎవరక్కడ రండి, మీకు ఇచ్చినవన్నీ మీరు తీసుకొని రండి. ఓకే ఏంటి, ఇద్దరు వచ్చేసరి మూడు అతను రావాలి. ఏమి రా, ఏం చేస్తాను అంతసేపు? ఎన్ని ఇస్తున్నాను యజమానికి చార్లెస్? ఇచ్చే నిమ్మక్కకి ఇచ్చే మీ అధికారి డైలాగ్ ఇచ్చే. వెరీ గుడ్. ఇచ్చే ఇచ్చే. ఓకే ఇచ్చేసాడు నిమ్మి, తీసేసుకో నిమ్మి, ఇచ్చేసాడు. ఓకే చార్లెస్ బల్లే ఇచ్చేసు చార్లెస్. నువ్వు ఏంటి మరి, నేను నీకెన్ని ఇచ్చాను నువ్వేం చేసావు?
ఇంతకాలం నువ్వేం చేసావు నేను ఊరు వెళ్ళినప్పుడు చెప్పాలి నాకు. ఏది లేదా చాలు బెదిరిపోయాడు బట్ల దెక్కల పెట్టి పెట్టి ప్రజల కర్మలేదు. ఓకే థర్డ్ క్యారెక్టర్ మళ్ళీ ఇంకొకళ్ళు ఎవరు ఖ్యాతికి ఇవ్వు ఖ్యాతి ఇదే ఖ్యాతి దీని నుంచి మళ్ళీ చెప్తాడు నెక్స్ట్ సూపర్ చేస్తాడు. ఓకే మళ్ళీ స్టార్టింగ్ థర్డ్ క్యారెక్టర్ ఏమా. ఓకే ఇది ఇక్కడ ముగ్గురు ఉన్నారు కదా వీళ్ళు ముగ్గురు సరిపోతారు మనకి ఉన్నారా మీరు ఎక్కడ ఎవరు అక్కడ నేను ఊరు వెళ్తున్నాను వచ్చేసరికి మీకు ఈ పని అప్పుతున్నాను మీరు చేయండి ఇదిగో పెద్ద పాప నువ్వు వైఫ్ తీసుకో చిన్న పాప నువ్వు రెండు తీసుకో బాబు నువ్వు ఒకటి ఓకే ఈ పని మీరు చేసుకోండి బాయ్ చేయండి గబ్బు వచ్చేసాను పని అయ్యా మీరు పని అయిపోయిందా డబ్బులు తెచ్చుకున్నారు ఓకే రండి తొందరండి నేను మీకు అప్పగించిన పని మీరు ఏం చేస్తారో తీసుకురండి పెద్దయినా ఏం చేస్తారు జ్యోతి అయితే ముందు నిన్నే నేను వెళ్ళి వేస్తా రాంగ్ వేస్తానమాట ఐదుకి ఇంకొక ఐదు తెచ్చుకుంది రెడీగా ఉన్నాయి కాయిన్స్ ఓకే ఓకే వెరీ గుడ్ చాలా నమ్మకమైన మంచి దాసుడా నువ్వు ఇంకానే ఫలించు ఓకే వెరీ గుడ్ సెకండ్ వన్ వెరీ గుడ్ నీకు రెండిస్తే రెండో చూపిస్తాను నాలుగు ఓకే మంచి దాసుడా ఎందుకు కాయిన్స్ అకౌంట్ వచ్చేదా నీకు ఏంటి అన్ని ఇచ్చేస్తున్నావు ఏంటి అయిపోయినా మళ్ళీ నేను వెళ్ళేస్తాను మరి ఇప్పుడు ఓకే ఏంటి నీ సంగతి ఏంటి కాదు మూడవని పిలవపైన రెడీగా వస్తాడు నేనే అని నువ్వేం చేస్తున్నావు దాసుడా నీకు అప్పగించిన పనిలో నువ్వు నమ్మకంగా చేయలేదు ఏం చేసావు నువ్వు చెప్పాలి నువ్వు చూసావా ఇప్పుడు ఫిల్మ్ చూసావా వీడియో చూసావా అయితే భూమిలో పాటి పెట్టానని చెప్పు ఖ్యాతి ఖ్యాతి భూమిలో దాచిపెట్టానని చెప్పు మీరు మంచి వాళ్ళు కాదు కదా అందుకని దాచిపెట్టాను నన్ను మంచి వాళ్ళు గాల్లో పాతి పెట్టేస్తున్నాడు సీరియస్ క్యారెక్టర్ అయితే బాగా చేస్తాడేమో ఓకే ఏది చూపించు తొందరగా చూపించాయి అదిగో నిమ్మ ఓకే ఎందుకని నువ్వు దాన్ని వృద్ధి చేయలేకపోయావు ఎందుకు దాన్ని భూమిలో దాచిపెట్టావు మాట అనలేకపోతుండి నేను ధైర్యం చేసి నేను ఇక్కడ నుంచి చేసేస్తా టపాలి ఏంటి ఏం ఖ్యాతి అహు నేను సోమర్ని కాబట్టి నిన్న అనే ధైర్యం లేదు వాడికి ఎంత తగ్గించేసుకుని ఇలా అన్నాడు కాబట్టి మళ్ళీ ఈయన్ని పంపించి ట్రైనింగ్ పంపించి ఎంబీఏ చదివిస్తాడు యజమానుడు ఎంబీఏ చదివించి అప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న పదేసి అవి కూడా లాగేసుకుని ఇంటికి ఇచ్చేస్తాడు చాలా బాగుంది.
ఖ్యాతి చార్లెస్ జ్యోతి గ్రీష్మ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ ఇప్పుడు పిల్లలకి నిజంగా లెసన్ వచ్చేసింది అక్క తర్వాత వీడియో చూసారు చాలా బాగుంది స్కిప్ కూడా వేసేసారు ఈసారి ఎప్పుడైనా సడన్ గా కిట్ వేయమంటే ఇలా వేస్తారు అనమాట పిల్లలు టాలెంట్స్ ఉన్నాయో అన్నట్టు సార్ చిన్న పనులు ఎంత మనకు వచ్చేసినాయో బ్లెస్ కదా వెరీ గుడ్ మరొకసారి హోంవర్క్స్ ఉన్నాయి చెక్ చేయడానికి ఒకసారి మీ హోంవర్క్స్ చూపించండి అన్న ఎవరు ఉండిపోయారు రేచల్ హోంవర్క్ అండ్ మెమరీ వర్క్ అక్క Jesus said unto them, I am the way, truth, and life. No one cometh to my Father but by me. John 14:6. ఓకే అక్కడ రాసావా ఓకే నాన్న ఓకే ఓకే అది కూడా కొంచెం పెద్దగా రాయాల్సింది ఓకే ఓకే నాన్న గాడ్ బ్లెస్ యు నేను చక్క ఓకే మా గాడ్ బ్లెస్ 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 1000 ఓకే నెక్స్ట్ ఇంకా అక్క ప్లేస్ లాస్ ఇంకా ఇంకా ఉన్నారు హోమ్ వర్క్స్ చూపించడానికి నెక్స్ట్ అయిపోయారా అందరూ అయిపోయినట్టే అక్క క్లోజింగ్ ప్రేయర్ చేసేసుకున్నా మరి ఓకే కల్పన అక్క ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ పిల్లలు క్లోజింగ్ ప్రేయర్ చేస్తున్నాం అందరూ మీ మీ పొజిషన్ కి వచ్చేయండి పిల్లలు మహాపరిశుద్ధుడా మహోన్నతుడా ఘనమైన తండ్రి గొప్ప దేవా నీకు వందనాలు స్తోత్రములు ప్రభువా ఈ దినము కూడా పరిశుద్ధాత్మ తండ్రి మా యొక్క సండే స్కూల్ కార్యక్రమంలో మహోన్నతుగా ప్రారంభం నుండి వరకు మీ కృపా సహాయతను అనుగ్రహించి మా పిల్లలైన వారు ఎంతో చక్కగా లెసన్ వినటానికి నాయన మరి మరలా తండ్రి చూసి నేర్చుకోవటానికి నాయన రెండు విధాలుగా ఉపయోగపడే రీతిలో ఎంత నా తండ్రి నీ కృపను చూపించావు ప్రభువా నీకు స్తోత్రం నాయన ఎప్పుడు కూడా మర్చిపోకోకుండా తండ్రి వారు నాయన పెదిగి పెద్దవారై నీ నామ మహిమార్థమై పరిశుద్ధాత్మ తండ్రి ఉన్నతమైన స్థితిలో నాయన గొప్ప వారిగా మీరు చేసినప్పుడు సహితము అనేకులకు నాయన యొక్క లెసన్ ప్రభువా వివరించే వారిగా మా సండే స్కూల్లో ఉన్న బిడ్డలందరినీ పేరు పేరు వరుసన మీరు దీవించండి ఆశీర్వదించమని నీకు వందనాలు ప్రభువా విన్న వాక్యమును చూసినవన్నీ కూడా ప్రభువా బిడ్డలైన వారు గుర్తుంచుకునేటట్లు కృపా సహాయత గ్రహించమని వందనాలయ్యా ఇది చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకు వందనాలు స్తోత్రం ప్రభువా ఈ విధంగా నాయన ఎంతో ఘనమైన రీతిలో దినదినము నూతన ఉత్సాహమైన రీతిలో పిల్లలైన వారు పెద్దలైన వారు అందరూ ఏకీభవించటకు మీరు అనుగ్రహించిన కృప అంతటి కొరకు నీకు ప్రణితులు ప్రభువా నాయన ఈ సండే స్కూల్ నాయన ఎంతో ఘనమైన రీతిలో మీరు జరిగించున్నారు ప్రణితులు నాయన మరి తండ్రి ముందుండి నడిపించిన శాలేమయ్య గారిని బట్టి వందనాలు ఇంకను మంచి ఆరోగ్యమునిచ్చి అనేకమైన విషయాలు ప్రభా చిన్ననాటి నుండి బిడ్డలు నేర్చుకునేటట్లు నాయన మీరే ప్రభా చక్కటి నాయన తలాంతుల చేత నాయన అనేకమైన నూతన ఆధ్యాత్మిక ఆలోచనల చేత నాయన అయ్య గారిని మీరు నింపివేస్తే అవన్నీ కూడా ప్రభా మేము పిల్లలు నేర్చుకునేటట్లు సహాయం చేయమని వందనాలు నాయన అయ్యా నీ మక్కను బట్టి శ్యామల అక్కను బట్టి నీకు వందనాలు స్తోత్రం ప్రభా ప్రతి వారిని మీరు దీవించి ఆశీర్వదించమని మరలా రేపటి దినమునకు మమ్మల్ని అందరినీ కూడా ప్రభా సకాలంలో సిద్ధపరిచి తీసుకురమ్మని మహోన్నతుడు మహాగణుడైన ఏసై పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమేన్ Our Father, who art in heaven, hallowed be thy name. The kingdom come, on earth as it is in heaven. Give us this day our daily bread. Forgive our trespasses, as we forgive those trespasses. Lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom, the power, and the glory forever and ever. Amen. 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 పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము శాంతి సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ
సదాకాలం అందరికీ, ముఖ్యంగా ఈరోజు టీచ్ చేసిన క్రిస్టియానా గారికి, వారి కుటుంబానికి, రిసోర్స్ పర్సన్స్కి, వారి కుటుంబాలు, టీచర్స్ వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ వారి కుటుంబాలకు, బిడ్డలకు వారి కుటుంబాలకు సదాకాలంతో నడిపించను గాక. రైటమ్మా. Please, yes.